శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ గారి ఆదేశాల అనుసారం ఏదైతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాల, ఈరోజు ఈ రాజధాని అనేది ఒక జిల్లాకి పరిమితం కాకుండా కేంద్ర రాష్ట్ర వికేంద్రీకరణ జరగాలనే ఆకాంక్షతో ఈ భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసం, ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ధైర్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఏదైతే రాజధాని ఒక ప్రాంతానికి అనుకూలం కాకుండా ప్రతి ఒక్క జిల్లా ఈ యొక్క రాజధానికి ఏర్పడాలనే ఆకాంక్షతో మూడు రాజ్యాలను పెట్టడం చేయడం జరిగింది. ఏదైతే దాదాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ విధంగా ఉన్న భారత రాజ్యాంగంలో ఏ విధంగా సృష్టించాలా, ఏ విధంగా దాన్ని ఆచరించాలనే పద్ధతిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగుడు మడుగులేస్తుంటే దాన్ని ఓర్చుకోలేక ఈ ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ పడితే అక్కడ కోర్టు స్టేల్ ద్వారా అది ద్వారా ఇది ద్వారా అడ్డుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా చెప్తున్నావు ప్రతిపక్ష నాయకుడికి, నువ్వు ఎన్నాళ్ళు ముఖ్యమంత్రి ఉన్నావు, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నావు, ఏ విధంగా నువ్వు అభివృద్ధి చేసావు రాష్ట్ర ప్రజలకు అందరికి స్పష్టంగా తెలుసు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి పెద్ద కొడుకు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ఈరోజు రాష్ట్ర వికేంద్రీకరణ చేస్తూ ఉంటే నీకు ఎందుకు ఈ కడుపు మంట? ఖచ్చితంగా వికేంద్రీకరణ జరగాల. ఈ రాష్ట్రంలో 13 జిల్లాలు ప్రతి ఒక్క జిల్లా ఒక రాజధానికి ఏర్పడాలనే ఆకాంక్ష ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారిది. ఖచ్చితంగా ఆయన యొక్క మంత్రివర్గంలో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గారు ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ప్రతి ఒక్క ప్రకటన తూచా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు అనుసరిస్తారు. ఖచ్చితంగా మూడు రాజధాని వల్ల 13 జిల్లాలు ఈరోజు అభివృద్ధి చెందడం ఖచ్చితంగా శుభపరియమని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ సంతోషపడతా ఉంటే నువ్వు అడ్డుకోవడం చంద్రబాబు, ఖచ్చితంగా దాదాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన ఈ రాజ్యాంగాన్ని నువ్వు అవమానపరుస్తున్నావు. గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా నువ్వు చేస్తున్న పాపాలు ఇప్పటికే సగం పాపాలు ఎండగట్టి జైలు పాలు అవుతున్నారు. గుర్తుపెట్టుకో, ఇక నిన్న స్టేలు ఆపు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కలల సాకారం, ఆయన యొక్క ఆలోచన, ప్రాంతాలన్నీ కూడా సమాంతరంగా అభివృద్ధి చెందాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలని ఆనాడు చెప్పినటువంటి అంబేద్కర్ గారి పలుకులవి. ఈరోజు భారతదేశంలో ఎవ్వరూ చేయనటువంటి, ఎవ్వరూ తీసుకునేటువంటి ఒక మంచి నిర్ణయాన్ని మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రం అంతా కూడా సమాంతరంగా పరిపాలన జరగాలి, పరిపాలన వికేంద్రీకరణ జరిగినట్లయితే అన్ని ప్రాంతాలు సమాంతరంగా అభివృద్ధి చెందాయని ఒక మంచి ఆలోచనతో పరిపాలనా రాజధాని, అదేవిధంగా శాసన రాజధాని, అదేవిధంగా న్యాయ రాజధాని అని చెప్పి మూడు రాజధానులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ఈరోజు భారతదేశంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒకే ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆ రోజు ఏ రోజైతే అంబేద్కర్ గారి యొక్క కలని ఈరోజు మనకు సాకారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి వెన్నుదన్నుగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు అంబేద్కర్ ఆశయాలను జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విధానాలని ఈరోజు దానికి అనుగుణంగా అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి ఈరోజు ఆయనకి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం.